Life of a Christian క్రైస్తవుని యొక్క జీవితము is compared to many things ఇది అనేక రీతులుగా ఉదహరించబడుతుంది. Where in a race we are in a fight మనము ఒక పరుగు పందెంలో ఉన్నామని లేకపోతే ఒక పోరాటంలో ఉన్నామని అండ్ వెరీ డిస్క్రిప్షన్స్ ఆర్ గివెన్ ఫర్ ద క్రిస్టియన్ లైఫ్ ఇలా అనేక వివరాలు ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని గురించి ఇవ్వబడుతున్నాయి. ఫ్రమ్ ద టైమ్ వి కమ్ టు నో జీసస్ క్రైస్ట్ మనము యేసు క్రీస్తును అంగీకరించిన సమయం నుండి అంటిల్ ద టైమ్ వి రీచ్ హెవెన్ అలాగే పరలోకానికి చేరుకునే సమయం వరకు కూడా ద లైఫ్ దట్ వి లివ్ మనము జీవించే ఈ జీవితము ఇస్ కంపేర్డ్ టు సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ human existence mana yokka lokamulo chustunnatundi konni vishayalato polchabadutu untundi. We'll read a passage from 2 Timothy chapter 2 and verse 3 to 7. Rendo Timothy patrika rendo adhyayamu 3 vachanam nunchi 7 vachanam varakuna vakya bhagaanni chaduvudamu. I have titled my message fighting the good fight. Ee yokka prasanganiki nenu pettinatundi peru emitanaga manchi poratamu poradumu. I will read from verse 3 of 2 Timothy chapter 2. Rendo Timothy patrika rendo adhyayam 3 vachanam chaduvutunanu. You therefore endure hardness as a good soldier of Jesus Christ. Kristu Yesu yokka manchi sainikuni vale naato kuda shramanu anubhavinchumu. And verse 4 says, no soldier in active service entangles himself with the affairs of everyday life so that he may please the one who enlisted him as a soldier. నాలుగో వచనములో సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. And verse 5 says, if anyone competes in as an athlete, he does not win the race unless he competes according to the rules. ఐదో వచనములో చూస్తే మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. And verse 6 says, the hard working farmer ought to be the first to receive his share of the crops. అరవచనములో పాటు పడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. And verse 7 says, consider what I say, for the Lord will give you understanding in everything. ఏడవచనములో నేను చెప్పు మాటలు ఆలకించుకొనుము అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. So Paul talks about 3 types of people. ఇక్కడ 3 రకములైనటువంటి ప్రజల గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. First he talks about a soldier. మొదటిగా అతడు ఒక సైనికుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And he advises Timothy, endure hardness like a soldier. ఒక సైనికుని వలె నీవు నీ పోరాటములో జాగ్రత్తగా ఉండు అని చెబుతూ ఉన్నాడు. The second thing he compares the Christian life is like an athlete. ఇక రెండవదిగా ఈ యొక్క పౌలు భక్తుడు క్రైస్తవ జీవితాన్ని ఎలా పోల్చుచూ ఉన్నాడు అనగా ఒక పోరాటములో పోరాడేటువంటి వానిగా పోల్చుచూ ఉన్నాడు. And an athlete only gets the prize if he does it according to the rules of the game. Evaraithe ee yokka aatlanu aadutu untaro vaaru aa niyamala prakaram aadinappudu maatrame danilo kiritanu pondukuntaru. And then he talks about a hard working farmer. ఆ తర్వాత చక్కగా పనిచేసేటువంటి వ్యవసాయదారుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో వి విల్ సీ వాట్ దిస్ 3 థింగ్ హౌ దే అప్లై టు us. ఈ యొక్క 3 విషయాలు కూడా మన జీవితానికి ఎలా పోల్చబడుతున్నాయో ఒకసారి గమనిద్దామండి. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ సోల్జర్. మంచి సైనికుడు ఉండాలంటే అతడు వేటిని ఆలోచన చేసుకోవాలి. సీ వెనెవర్ ఎ పర్సన్ వాంట్స్ టు ఎన్లిస్ట్ ఇన్ ది ఆర్మీ. ఎవరైతే సైనికుల యొక్క జాబితాలో చేర్చబడాలనుకుంటాడో అండ్ దే గో త్రూ ఎ రిగరస్ ట్రైనింగ్. వారు ఆ యొక్క సైనికుని వలె ఉండడానికి అన్నట్లుగా వ్యాయామములలో పాల్గొంటూ ఉన్నప్పుడు దే ఆర్ పుష్ టు ద లిమిట్ ఆఫ్ దేర్ ఎండ్యూరెన్స్. వారు ఎంతవరకు కష్టపడగలరో అంతవరకు కూడా పని చేయించగలుగుతారు. ఎప్పుడైతే వారు సైనికులుగా పోరాటానికి కావాల్సినటువంటి సరి అయిన బలాన్ని సంపాదించుకున్నప్పుడు మాత్రమే సైనికులలో చేర్చబడతారు. మెనీ పీపుల్ హు ఆర్ నాట్ దట్ ఫిట్ దే డ్రాప్ అవుట్ దే కాంట్ టేక్ ద ప్రెషర్. ఎవరైతే అంతగా బలమును పొందుకోలేరో వారు ఆ ఒత్తిడిని తట్టుకోలేక సైనికుల జాబితాలో చేర్చబడలేరు. ఇఫ్ వి ఆర్ గోయింగ్ టు బి ఎ గుడ్ సోల్జర్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఒకవేళ
యేసుక్రీస్తు కొరకై మనము కూడా మంచి సైనికుని వలే ఉండాలనుకున్నట్లయితే ఇఫ్ వి మస్ట్ అండర్స్టాండ్ దట్ ద బ్యాటిల్ వి ఆర్ ఫేసింగ్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ బ్యాటిల్ బట్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటనగా మనము పోరాడేటువంటిది భౌతికమైనటువంటి వారితో కాదు గాని ఆత్మపరమైన పోరాటంలో పోరాడుతున్నాము సాతాన్ అండ్ హిస్ డీమన్స్ విల్ కమ్ అగైన్స్ట్ యు సాతానుడు అతని యొక్క దయ్యములు కూడా మనకు వ్యతిరేకముగా వస్తూ ఉంటాయి ఎ మ్యాన్ హూ వాంట్స్ టు వాక్ విత్ గాడ్ అండ్ బి ఎ గుడ్ సోల్జర్ మస్ట్ బి వెరీ డిసిప్లిన్డ్ ఇన్ హిస్ లైఫ్ దేవునితో నడుచుచు ఒక మంచి సైనికుని వలే ఉండాలనుకున్నటువంటి వాడు తన జీవితంలో చాలా క్రమశిక్షణ కలిగి ఉండాలి యు కెనాట్ బి కేర్లెస్ మనము యదాలాపంగా ఉండకూడదు యు మస్ట్ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్ అండ్ ఆల్ యువర్ concentration in what you are doing ni yokka manasantatini kuda nivu ye pani medaithe chestunavo aa pani medane kendrikrinchali you need to grow in spiritual maturity aatmiyamainatundi edugudalaloniki nivu raavalasu in every area we need to discipline ourselves alage anni vishayalalo kuda manalanu manamu kramashikshana paruchukovali discipline in studying and meditating on the word of god devuni yokka vakyanni chadavadamlonu danni dhyanam cheyadamlo kramashikshana kaligi undali you know we give so much time to everything else manamu migilina vaatannitikini kuda ekkuva samayanni isthu untamu give time to the television to the mobile to friends to gossiping and all sort of things television lakani mobile kani snehithula kani itharulato maatladadanikani ilaga aneka vishayallo manu samayanni gadipestu untam but we don't give time to study and meditate on the word of god kani devuni yokka vakyanni dhyanam cheyadaniki manamu samayam ivvalakapothunnam so we become like weak soldiers kanaka manamu balaheenamaina sainikulu vele maaripothamu see the word of god is the food for us endukanaga devuni yokka vakyame manaku aaharamai unnadi soldier eats good food because he needs strength sainikulu అటువంటి మంచి ఆహారాన్ని తీసుకోవాలి ఎందుకనగా అతనికి బలము కావాలి హి వోంట్ బి ఈటింగ్ ఆల్ జంక్ ఫుడ్స్ అతడు వ్యర్థమైనటువంటి ఆహారం తీసుకోకూడదు బికాజ్ హి నోస్ దట్ హి హస్ టు బి స్ట్రాంగ్ ఎందుకనగా అతడు బలముగా ఉండాలని అతనికి తెలుసు దే హావ్ టు గో ట్రెక్కింగ్ ఇంటూ సో మెనీ డిఫికల్ట్ ఏరియాస్ వారు చాలా కష్టమైనటువంటి స్థలములలోనికి నడుచుకుంటూ వెళ్ళాలి దే నీడ్ గుడ్ ఫుడ్ వారికి మంచి బలమైన ఆహారం కావాలి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద ఫుడ్ ఫర్ ఎ క్రిస్టియన్ సోల్జర్ కనుక క్రైస్తవ సైనికునికి ఆహారం ఏమిటనగా దేవుని యొక్క వాక్యమే వి డిసిప్లిన్ అవర్ సెల్వ్స్ టు స్టడీ అండ్ మెడిటేట్ on the word of god devuni yokka vakyanni chadavadaniki dani dhyanam cheyadaniki mallanu manam kramashikshana perchukovali we discipline ourselves to have a good prayer life oka manchi prarthana jeevitham kalugulaguna mallanu manam kramaparchukovali we set aside time to spend time in prayer and worship devuni yokka sannidhanamlo prarthana cheyadaniki aaradhana cheyadaniki annatluga samayanni manam pratyeka parchukovali when we don't keep aside time to do this satan will come steal all your time away vidini cheyadani ganaka manam samayanni prakanga pettukokapoyinatlayite apavadi vachi mana yokka talampulannitini kuda lagi వేసుకుంటాడు మనకు సమయం ఇవ్వడు as a good soldier ఒక మంచి సైనికుని వలె we keep aside time to fasting also is important ఉపవాసం ఉండడానికి కూడా మనము సమయాన్ని మనం ప్రత్యేకించుకోవాలి ఎందుకంటే ఉపవాసం చాలా ముఖ్యము make it a lifestyle of fasting మన యొక్క జీవితంలో ఉపవాసం అనేటువంటి దాన్ని ఒక జీవన విధానముగా మార్చుకోవాలి if you can keep it aside every week and fast that day fast and pray ఒక వారములో ఒక రోజును మీరు ఉపవాసం ఉండడానికి అన్నట్లుగా ప్రత్యేకించుకోగలిగినట్లయితే ఆ రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అన్నట్లుగా ఏర్పాటు చేసుకోండి because fasting empowers you endukanaga ee upavasam ninnu balaparustundi we need to be one thing we have to understand is oka vishayanni manam ardham chesukovali when we don't grow in our maturity and understanding eppudaithe manamu gnanamulu abhirudhi chendalakapothu untamo satan is able to deceive you and destroy your life apavadi manalanu mosaginchi nashanamuloniki nadipinchi vestadu he is able to defeat you because of your lack of knowledge neeku gnanam lekapovadam valane apavadi ninnu jayinchagalugutu unnadu in the book of hosea chapter 4 and verse 6 hosea grantham 4 మనకు జ్ఞానం లేకపోవడం వల్ల సరైన జ్ఞానములోనికి నడిపించలేకపోవడం వల్ల మనం నశించిపోతూ ఉన్నాము అండ్ వి విల్ గెట్ ద అండర్స్టాండింగ్ వెన్ వి స్టడీ అండ్ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి విల్ గ్రో ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు మనము జ్ఞానంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానము సంపాదించుకోగలుగుతాము సెకండ్ థింగ్ వి సీ అబౌట్ ఎ సోల్జర్ ఇక సైనికుని గురించి మనం చూసేటువంటి రెండో విషయం ఏమిటంటే హి ఇస్ ఆల్వేస్ ఇన్ యూనిఫామ్ అతడు ఎప్పుడూ కూడా ఈ యొక్క యూనిఫామ్ ధరించుకుని ఉంటాడు యు డోంట్ సీ ఎ సోల్జర్ వాకింగ్ విత్ టీ-షర్ట్ అండ్ ప్యాంట్స్ యు నో షార్ట్స్ సైనికులైనటువంటి వారు ఈ యొక్క టీ-షర్ట్స్ లేకపోతే షార్ట్స్ వేసుకొని ప్యాంట్స్ వేసుకొని తిరగడాన్ని మనం చూడమండి ఆల్వేస్ దేర్ ఇన్ బూట్ అండ్ యూనిఫామ్ అండ్ ద గన్ ఇస్ ఆన్ ఆల్వేస్ ఇన్ దేర్ హ్యాండ్ వారు ఎప్పుడూ కూడా వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క
యూనిఫామ్ని గనను అలాగే బూట్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. దట్ ఇస్ హౌ వి యాజ్ క్రిస్టియన్ సోల్జర్స్ వి షుడ్ బి. క్రైస్తవ విశ్వాసులముగా మనము కూడా ఉండవలసి, యాజ్ క్రిస్టియన్ సోల్జర్స్ వి మస్ట్ ఆల్వేస్ బి వేరింగ్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. క్రైస్తవ విశ్వాసులముగా మనము కూడా ఈ యొక్క ఆత్మీయ యుద్ధోపకరణములను ధరించి ఉండాలి. ద బైబిల్ గివ్స్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్మర్. ఈ యొక్క యుద్ధోపకరణములను వివిధ రకములైనటువంటి వాటిని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. సాల్వేషన్ ఇస్ లైక్ ఎ హెల్మెట్ ఫర్ యువర్ హెడ్. ఈ రక్షణ అనేటువంటిది నీ తలకు శిరస్త్రాణముగా ఉంటూ ఉన్నది. రైచియస్నెస్ ఇస్ ఎ బ్రెస్ట్‌ప్లేట్ ఫర్ యు. నీతి అనేటువంటిది నీకు మైమరువుగా ఉంటూ ఉన్నది. ఫెయిత్ విశ్వాసము, ట్రూత్ అలాగే సత్యము, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ ఆర్మర్. ఇవన్నీ కూడా నీ యొక్క యుద్ధోపకరణాలలో భాగముగా ఉంటూ ఉన్నాయి. యు నీడ్ ఫెయిత్ బికాజ్ యు కెనాట్ సీ ది ఎనిమీ విత్ యువర్ ఫిజికల్ ఐస్. నీ భౌతిక కళ్ళతో నీవు శత్రువును చూడలేవు కాబట్టి విశ్వాసం అనేటువంటిది నీకు ఉండాలి. యు హావ్ టు బి ట్రస్టింగ్ గాడ్ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని యందే నీ నమ్మిక ఉంచి ఉండాలి. యు నీడ్ టు వాక్ ఇన్ ట్రూత్. అలాగే సత్యములో నీవు నడుస్తూ ఉండాలి. బికాజ్ గాడ్ ఇస్ ట్రూత్. ఎందుకనగా దేవుడు సత్యమై ఉన్నాడు. ది డెవిల్ ఇస్ ఎ లయర్. అలాగే అపవాది అబద్ధి. So if we have untruth in us, we are siding with the devil, not with God. ఒకవేళ మన జీవితంలో గనక సత్యము లేకపోయినట్లయితే మనము ఈ అపవాదితో వెళ్ళిపోతున్నాము, గాని దేవునితో నడవడం లేదు. And God desires truth in all parts of our life. అలాగే మన జీవితంలో ఉన్న ప్రతి విషయములోనూ మనము సత్యము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. There should be no lie in us. మన జీవితంలో అబద్ధమే ఉండకూడదు. The sword, which is another part of the armor, the word of God. ఈ యొక్క యుద్ధోపకరణంలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటిది ఏమిటి అనగా వాక్యం అనేటువంటి ఖడ్గము. ఆల్వేస్ యు హావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెడీ ఇన్ యువర్ మౌత్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది నీ యొక్క నోటిలో ఎప్పుడు ఒక ఖడ్గము వలె ఉండాలి. వెన్ వి స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్ ఇట్ బికమ్స్ లైక్ ఎ సోర్డ్. విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని మీరు పలుకుతూ ఉన్నప్పుడు అది ఒక ఖడ్గము వలె పనిచేస్తూ ఉంటుంది. అండ్ అవర్ ఫీట్ షాడ్ విత్ ద గాస్పెల్ ఆఫ్ పీస్. అలాగే మన యొక్క పాదములు ఈ సువార్త అనేటువంటి చెప్పులను తొడుక్కొని ఉండాలి. ఆల్వేస్ రెడీ టు గివ్ ద గాస్పెల్ టు హూఎవర్ యు కెన్ మీట్ అండ్ షేర్ ద గాస్పెల్. యు ఆర్ రెడీ టు గివ్ ద గాస్పెల్. నీవు కలుస్తూ ఉన్నటువంటి మాట్లాడుతున్నటువంటి వారందరితోనూ కూడా సువార్తను ప్రకటించడానికి నీవు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. సో లైక్ ఎ సోల్జర్ ఇస్ ఆల్వేస్ హావింగ్ హిస్ యూనిఫామ్, యు ఆల్వేస్ హావ్ యువర్ ఆర్మర్. ఒక సైనికుడు ఎలాగైతే ఎప్పుడూ కూడా యుద్ధానికి అన్నట్టుగా సిద్ధంగా ఉంటాడో అదే రీతిగా నీవు కూడా యుద్ధోపకరణాలు అన్ని ధరించుకుని సిద్ధంగా ఉండాలి. ద వెపన్స్ ఆఫ్ ఎ సోల్జర్, ద థర్డ్ థింగ్ ఇస్ ద వెపన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ యాక్షన్. ఈ యొక్క సైనికుల్లో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏమిటి అనగా అతని దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క యుద్ధోపకరణాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. Whenever they are off duty, వారు ఒకవేళ ఉద్యోగంలో లేకపోయినప్పటికీ they'll be oiling the weapons and making sure that it won't fail and the right moment it will not fail. వారి దగ్గర ఉన్నటువంటి యుద్ధోపకరణాలన్నిటికీ కూడా వారు మంచిగా అవి ఎప్పుడూ కూడా పని చేయడానికి సులువైన రీతిగా ఉండడానికి అన్నట్టుగా సిద్ధం చేసుకుంటుంటారు. As believers and as good soldiers, విశ్వాసులముగా ఒక మంచి విశ్వాసం కలిగిన వారు we must be so much filled with the word of God that every situation we are ready to speak the word of God to that situation. మనము కూడా అన్ని సమయాల్లో కూడా దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలి. ఆ ప్రతి సమయమును దేవుని యొక్క వాక్యము చేత మనం ఎదిరించగలగాలి. God has given us weapons. మనకు దేవుడు యుద్ధోపకరణాలు ఇచ్చాడు. One, the name of Jesus Christ. మొదటిది ఏమిటి అనగా యేసుక్రీస్తు యొక్క పేరే. Jesus said in Mark chapter 16 and verse 17. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనములో గనుక మనం చూచినట్లయితే, and these signs shall follow them that believe, in my name they shall cast out devils, they shall heal the sick. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వల్లగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడుదురు. See, God has promised us that in the name of Jesus we have tremendous power, the weapon we have. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి అనగా యేసు నామమున గొప్ప శక్తి, ఒక గొప్ప ఆయుధం వలె దాన్ని ఇవ్వబడుతున్నది. The second weapon we have is the blood of Jesus. ఇక రెండవ ఆయుధం ఏమిటి అనగా యేసు క్రీస్తు రక్తమే. And the word of our testimony. అలాగే మన యొక్క నోటి సాక్ష్యమై ఉంటూ ఉన్నది. In Revelation chapter 12 verse 11. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనములో గనక మనం చూస్తే, the Bible says they overcame him by the blood of the lamb and the word of their testimony. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించుచున్నారు. When we use the blood of Jesus, ఎప్పుడైతే యేసు రక్తాన్ని మనం ఉపయోగిస్తామో, the demons will flee. అపవాది తంత్రములన్నీ శక్తులన్నీ పారిపోతాయి. So when Christ shed his blood on the cross, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తమును శిలువలో కార్చినప్పుడు, the devils knew that they lost the battle. ఈ యొక్క దయ్యములు తమ యొక్క యుద్ధ రంగములో ఓడిపోయామన్న విషయం, before he was crucified they thought they were going to destroy him. ఆయన శిలువలో మరణించడానికి ముందు మేము అతన్ని నాశనం చేయగలుగుతున్నామని అనుకున్నాయి. The Bible says if they had known that by his death on the cross they will be defeated, they would not have crucified the Son of Glory. యేసుక్రీస్తు యొక్క మరణము వలన మేము విజయము పొందుకోము, అపజయ పాలవుతామని కనుక దయ్యములకు తెలిసినట్లయితే ఆయన మరణించకుండా చేసి ఉండేవని బైబిల్ రాయబడుతుంది. They didn't know that. వారికి తెలియదండి. But when Jesus died on the cross, యేసుక్రీస్తు శిలువలో మరణించి
చిందించినప్పుడు when he shed his precious blood ఆయన యొక్క ప్రశస్త రక్తము చిందించబడినప్పుడు oh he defeated the powers of darkness and satan and all the demons were defeated అపవాదిని అంధకార శక్తులన్నిటిని కూడా యేసుక్రీస్తు జయించి వేసున్నాడు and he has given us that authority to use the blood of jesus అంటే కదండి యేసు రక్తమును ఉపయోగించుకోగలిగిన అధికారమును కూడా ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు as children of god దేవుని యొక్క బిడ్డలముగా మనమందరం we can by faith apply the blood of jesus విశ్వాసము ద్వారా ఆ యొక్క యేసు రక్తమును మనము అనుభవించగలము I do it every day over my family my work and everything I cover it with the blood ప్రతి రోజు నా జీవితములో కూడా నా యొక్క కుటుంబం మీద నా పనుల మీద నాకు ఉన్నటువంటి సమస్తం మీద యేసు రక్తాన్ని నేను ప్రోక్షిస్తూ ఉంటాను when we apply the blood of jesus ఎప్పుడైతే యేసు రక్తాన్ని మనము ప్రోక్షిస్తామో in your work in your family among your children and upon everything నీ యొక్క పని మీదను అలాగే నీ యొక్క బిడలు నీ యొక్క కుటుంబము ఏ నీవు చేసే ప్రతి పని మీద దేర్ ఇస్ లైక్ ఎ హెడ్జ్ ఆఫ్ ప్రొటెక్షన్ అరౌండ్ యు అప్పుడు నీ చుట్టూ కూడా ఒక కంచెబలే సంరక్షణగా ఉంటుంది అండ్ ద సాతన్ అండ్ హిస్ డెమన్స్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ త్రూ అండ్ డిస్ట్రాయ్ అపవాదియు గాని దయ్యములు కాని వాటిలో నుంచి నీ దగ్గరికి వచ్చి నీకు ఏ హాని కలుగు చేయలేవు ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీవన్ రియలైజెస్ దట్ వి ఆర్ ఇన్ ఎ బ్యాటిల్ మనమందరము పోరాటంలో ఉన్న విషయము ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి అండ్ సాతన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ అంతే కదండి అపవాది చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు హి నోస్ వేర్ టు గెట్ ఇన్ హౌ టు గెట్ ఇన్ అతడు ఎలాగను రావాలి ఎక్కడ నుంచి రావాలో అతనికి బాగా తెలుసు But if you apply the blood of Jesus every day kani prati roju devuni yokka raktaani nivu prokshinchukuntu unnappudu then he cannot get in appudu aina thodu lopaliki raadeyandi you are surrounded by a hedge నీ చుట్టూ కూడా కంచె ఉంచబడుతుంది ప్రొటెక్షన్ ఇస్ దేర్ అరౌండ్ యు నీ చుట్టూ కూడా ఒక సంరక్షణ ఉంటూ ఉన్నది ఇన్ ది బుక్ ఆఫ్ 2 కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 4 రెండో కొరింథి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో గనుక మనం చూస్తే ది బైబిల్ సేస్ ద వెపన్స్ వి హావ్ ఆర్ నాట్ ఫ్లెష్లీ వెపన్స్ బట్ మైటీ ఇట్ సేస్ ఫర్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్ ఆర్ ఫ్లెష్లీ బట్ దే ఆర్ మైటీ త్రూ గాడ్ టు ద పుల్లింగ్ డౌన్ ఆఫ్ స్ట్రాంగ్ హోల్డ్స్ అండ్ కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్ ఇన్ ఎవ్రీ హై థింగ్ దట్ ఎగ్జాల్ట్స్ ఇట్సెల్ఫ్ అగైన్స్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ మా యుద్ధోపకరణం శరీర సంబంధమైనవి కావని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవని మేము మీకు తెలియచేయించి ఉన్నాము సో వి హావ్ ట్రెమెండస్ వెపన్స్ గివెన్ టు us బై గాడ్ మన చేతులలోనికి దేవుని చేత శక్తివంతమైనటువంటి యుద్ధోపకరణాలు ఇవ్వబడి ఉన్నాయి అండ్ as a good soldier we must learn how to use those weapons మంచి సైనికుని వలే ఆ యొక్క యుద్ధోపకరణాలు ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకోవాలి కాన్స్టెంట్లీ బి రెడీ విత్ ద వెపన్స్ నాట్ బి కాట్ అన్అవేర్స్ ఈ యొక్క ఆయుధముల చేత ప్రతిసారి కూడా మనం సిద్ధముగా ఉండాలి ఇతరులు మనం పట్టుకోవడానికి తావివ్వకుండానే ద ఫోర్త్ థింగ్ అబౌట్ ఎ సోల్జర్ ఒక సైనికుని గురించిన నాలుగో విషయం ఏమిటనగా ఎ సోల్జర్ ఇస్ కంప్లీట్లీ ఒబీడియంట్ టు ద కమాండింగ్ ఆఫీసర్ ఒక సైనికుడు తన పై అధికారి చెప్పినటువంటి ప్రతి మాటకు విధేయత చూపుతూ ఉంటాడు ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ యు నో గివింగ్ అప్ హిస్ లైఫ్ ఒకవేళ తన యొక్క ప్రాణం పెట్టవలసి వచ్చినా కూడా అతడు ఆ మాటకు అవిధేయత చూపించాడు వెన్ ద కమాండింగ్ ఆఫీసర్ టెల్స్ ద సోల్జర్ గో టు దట్ thick of the battle he will go okavela sainikadhikari sainikuni pilisi idigo neevu aa yokka yuddha rangamulo yuddham cheyadaniki vellamannappudu atadu pranahani kaligina kuda veldaniki siddham even if the soldier knows that he may receive a bullet and die he will yet go because the commanding officer commanded him okavela akkadiki vellinatlayite yokka bullet debaku nenu chanipothanu ani vishayam telisinappadikini kuda sainikudu tana adhikari maataku vidheyata chupinchi velutu untadu he also as good soldiers manamu kuda oka manchi sainikuni vale undali be willing to lay down our life for our master mana yokka adhikari వరకు మనము మన జీవితాన్ని సైతం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి there are times you go to places to give the gospel of jesus you'll be in great danger for your life ఒకవేళ కొన్ని సందర్భాలలో దేవుని యొక్క సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళినటువంటి స్థలములో చాలా అపాయం దాగి ఉండవచ్చు but if you are obedient to your master కానీ ఎప్పుడైతే నీ యొక్క అధికారికి విధేయుడిగా ఉంటావో you will go in faith knowing that god will send his angels to be with you విశ్వాసముతో దేవుడు తప్పక తన యొక్క దూతలను సహాయముగా పంపుతాడు అనేటువంటి నమ్మకముతో నీవు ముందుకు కొనసాగుతావు there are many times when people have lost their life in the mission field endukanaga ee oka parichare chesetundi samayamulo anekulu tam yokka pranamulanu kolpoyine unnaru they were good soldiers varu manchi sainikulu ga they were not afraid to lay down their life for the kingdom of god devuni yokka rajyam koraku tam pranamunu saitham pettadaniki varu ye matram venuku teeyaledu jesus said if you love your life you will lose it yesu prabhu em cheptunnadu ga nee pranamu nee preminchinatlayite dannu kolpothavu but if you lose your life for my sake you will gain it kani naa koraku nee pranam pettinatlayite nee danni tirigi pondukuntavu ani devudu cheptunnadu we need to learn how to be sensitive to the voice of our master mana yokka adhikari aina yesu yokka swaramu vinadaniki manam siddhamuga undali we must be constantly
looking to him for his guidance. Ayana nadipinchedatundi vidhanam koraku eppudu kuda manam eduru chustu undali. And we must be willing to obey when he tells us to do something. Obedience. Ante kadani ayana edaina manalni cheyamani cheppinappudu tappakunda aa maataku manam vidheyachu chupinchali. Even if it means danger to yourself, obey. When God speaks to you, obey. Adi neeku apayakarame ainappudiki kuda devudu adi cheyamani cheppinatlayite danni cheyadaniki venuku teeyavoddu. A good soldier is always obedient to the commanding officer. Oka manchi sainikudu tana అధికారికి ఎప్పుడు కూడా విధేయత చూపేవాడుగా ఉంటాడు. When I went to Kashmir. ఎప్పుడైతే నేను కాశ్మీర్కి వెళ్ళి ఉన్నాను. When I was there initially 1996, that time there was a lot of militancy going on. మరి నేను అక్కడ ముందు ఉన్నటువంటి సమయంలో 1996 సంవత్సరంలో అక్కడ చాలా ఈ యొక్క ప్రమాదాలు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. And the army was everywhere. సైనికులైనటువంటి వారు అన్ని చోట్ల ఉంటూ ఉండేవారు. ఆన్ ద రోడ్ ఎవ్రీ 10 meters 20 meters యుల్ ఫైండ్ వన్ ఆర్మీ మ్యాన్ స్టాండింగ్ విత్ ద గన్. రోడ్డు మీద 10 meters 20 meters ప్రతి యొక్క స్థలములోనూ కూడా ఒక సైనికుడు ఈ గన్స్ పట్టుకుని నించుని ఉండడాన్ని మీరు చూచారు. డే అండ్ నైట్. ప్రతి రాత్రి పగలు లేకుండా ఉండేవారు. ఈవెన్ డ్యూరింగ్ వింటర్ ఇట్ వాస్ సో కోల్డ్ మైనస్ డిగ్రీస్ దే విల్ బి స్టాండింగ్ విత్ ద గన్ థ్రూఅవుట్ ద నైట్. అది శీతాకాలమైనా కూడా మైనస్ డిగ్రీ బిగుసుకుపోయేటువంటి చలి ఉన్నప్పటికి కూడా వారు ఆ గన్ పట్టుకుని అలాగే రోడ్డు మీద నుంచి. దట్ ఇస్ ద ఫిఫ్త్ పాయింట్ ఆఫ్ ఎ సోల్జర్. దే ఎండ్యూర్ హార్డ్నెస్. ఇక ఐదో విషయం ఈ సైనికుల్లో ఉండేటువంటిది ఏమిటనగా వారు కష్టములను సహించుకోగలుగుతారు. 2 Timothy 2:3 we read already. Paul tells him endure hardness as a good soldier of Christ. 2 Timothy patrika 2వ అధ్యాయం మనము అక్కడ చదివినటువంటి విషయాలను గనుక గమనించినట్లయితే సైనికుడట కష్టములో సహితము దాన్ని భరించుకొనుటూ ముందు కొనసాగుతాడు. You know, even in Kashmir, the Siachen glacier is very cold. యొక్క కాశ్మీర్ లో గ్లేషియర్ అనేటువంటి స్థలము చాలా చలిగా ఉంటుంది. That is at the border of Pakistan. పాకిస్తాన్ కి అది సరిహద్దుగా ఉండేటువంటి స్థలం అండి. Temperature goes down to nearly -50. అక్కడ ఉష్ణోగ్రత -50 వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. Even there they'll be standing with on their post. అక్కడ కూడా వారు తమ యొక్క పనిలో సహనము కలిగి అలాగే నిలబడి ఉంటారు. As Christian soldiers, ఒక క్రైస్తవ సైనికుని వలె, we must be willing to face hardness, difficulties and persecution. మనము కూడా శ్రమలను, ఈ యొక్క హింసలను భరించడానికి సిద్ధముగా ఉండాలి. In Acts chapter 14 and verse 22, it says we must through much tribulation enter into the kingdom of God. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను. If you are a soldier for Jesus Christ, meeru yesu christu korakaina oka sainikudaite, neither if you are living for Jesus, lakapothe yesu koraku neevu nivasistunnappudu, people will persecute you and people will talk against you. Prajalu neeku vetirekamuga ninnu himsinchu maatladutu untaru. They will come against you. Vaaru neeku vetirekamuga nilabadtaru. Why do they come against you? Enduku neeku vetirekalu avutaru vaallu? You are not doing anything wrong or sinning. మీరు ఎవరికిని బాధ కలిగించడం లేదు, పాపము చేయడం లేదు. సో వై డు దే హేట్ యు? అయినప్పటికి వారు ఎందుకు నిన్ను అసహించుకుంటారు? జీసస్ సెడ్ మార్వెల్ నాట్ ఇఫ్ ద వరల్డ్ హేట్ యు, ఇట్ హేటెడ్ మీ ఫస్ట్. లోకము మిమ్మల్ని అసహించుకున్నట్లయితే మీరు భయపడవద్దు, ఎందుకనగా అది మొదట నన్ను అసహించుకున్నదని చెబుతున్నారు. ద బైబిల్ సేస్, బైబిల్ ఏం చెబుతుందంటే, ఇన్ ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 3:19-20, యోహాను సువార్త 3:19-20 గనుక గమనిస్తే, దిస్ ఇస్ ద కండెమ్నేషన్ దట్ లైట్ ఇస్ కమ్ ఇంటు ద వరల్డ్ బట్ మెన్ లవ్ డార్క్నెస్ రాదర్ దెన్ ద లైట్ because their deeds were evil. And verse 20, for everyone that does evil hates the light and neither comes to the light lest his deeds be reproved. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సో దిస్ ఇస్ ద రీజన్ వై దే హేట్ ద లైట్. ఎందుకని వెలుగును వారు అసహించుకున్నారంటే ఇదే కారణము. బికాస్ వెన్ ద లైట్ కమ్స్ దేర్ ఓన్ ఈవిల్ ఇస్ ఎక్స్పోజ్డ్. ఎందుకనగా వెలుగు వచ్చినప్పుడు వారి చెడుతనము బహిర్గతం అవుతూ ఉంటుంది. జీసస్ సెడ్ ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నానగా, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. అండ్ హి టోల్డ్ హిస్ డిసైపుల్స్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అలాగే తన శిష్యులైనటువంటి వారు కూడా మీరు లోకమునకు వెలుగు అని చెబుతూ ఉన్నారు. సో యాస్ ద పీపుల్ హేటెడ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ యొక్క లోకం అసహించుకున్నట్లుగా, బికాజ్ దే డిడ్ వాంట్ దేర్ ఈవిల్ డీడ్స్ టు బి ఎక్స్పోజ్డ్ బై హిస్ లైట్. దానికి గల కారణం ఏమిటనగా, ఆయన యొక్క వెలుగు వలన తమ యొక్క దుష్క్రియలు బయటికి రావడము వారికి ఇష్టం లేదు. The same way they will hate the people of God because they are also light and they will expose the evil of the other people. Ade reethiga devuni bidalainatvanti varini kuda lokam asahinchukuntu unnadu, endukanaga vaari velugu valana kuda veeri yokka చెడుతనము బహిర్గతం చేయబడు. సో యాజ్ అ సోల్జర్ వి మస్ట్ బి ప్రిపేర్డ్ టు అక్సెప్ట్ వాట్ ఎవర్ హార్డ్షిప్స్ మే కమ్. కనుక ఒక సైనికుని వలె మన జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమను తట్టుకోవడానికి మనం సిద్ధముగా ఉండాలి. లెట్స్ రిమెంబర్ దట్ అవర్ రివార్డ్ ఇస్ ఇన్ హెవెన్. ఎందుకనగా మన యొక్క బహుమానము పరలోకమందు దాచబడి ఉన్నది. దిస్ ఇస్ ఎ టెంపరరీ లైఫ్ వి ఆర్ గోయింగ్ త్రూ. మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితం కొంతకాలం మాత్రమే ఉంది. అవర్ పర్మనెంట్ సిటిజన్షిప్ ఇస్ నాట్ ఆన్ దిస్ ఎర్త్
but it's in heaven. కానీ మన యొక్క పౌరసత్వం అనేటువంటిది ఈ లోక సంబంధమైనది కాదండి, పరలోక సంబంధమైనది. I want to ask you. అయితే ఒక విషయం అడగాలనుకుంటున్నా. Are you a citizen of that kingdom of God? నీవు ఆ దేవుని రాజ్యములో పౌరసత్వం కలిగి ఉన్నావా? Have you made your peace with God? దేవునితో నీవు సమాధాన పరచబడి ఉన్నావా? Are your sins forgiven? నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నావా? Can you say with confidence, if I die today, I will go to heaven? ధైర్యంగా ఒకవేళ నేను ఈ రోజు చనిపోతే నేను పరలోకానికి వెళ్తానని చెప్పగలవా? If you are not sure, నీకు ఇంకా నమ్మకం లేకపోయినట్లయితే, if you know that you have done so many wrong things in your life, నీ జీవితంలో ఇంకా ఎన్నో తప్పిదాలు నేను చేశాను అనుకున్నట్లయితే, if you want to be forgiven of your sins, నీ పాపాలు క్షమించబడాలని కోరుకుంటున్నావు, if you want to have peace with God, దేవునితో సమాధాన పడాలనుకున్నట్లయితే, then just pray with me now, ఇప్పుడు నాతో ఈ ప్రార్థన చేయి. Commit your life to Jesus Christ, నీ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పణ చేసు. He died on the cross for our sins, ఆయన మన పాపముల కొరకే సిలువలో మరణించాడు. He paid the price for all that we have done, మనము చేసిన వాటన్నిటికి ప్రతిఫలాన్ని ఆయన చెల్లించి వేసాడు. And if we believe in him and receive him, we will be forgiven of our sins, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించినట్లయితే మన పాపము అన్ని క్షమించబడతాయి. Will you pray with me? నాతో ప్రార్థన చేస్తావా? Stretch out your hand to the TV. ఈ యొక్క టీవీ వైపు నీ చేతులు చాపి ఉంచు. Close your eyes. నీ కళ్ళు మూసుకో. And pray with me. నాతో ప్రార్థన చేయి. With all your heart. నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. God will hear your prayer. దేవుడు తప్పక నీ ప్రార్థన వింటాడు. Lord Jesus. ప్రభువైన యేసు. I believe that you are the Son of God. నీవు దేవుని కుమారుడవని నమ్ముతున్నాను. I believe that you died on the cross for my sins. నా పాపముల కొరకే నీవు సిలువలో మరణించావని నమ్ముతున్నాను. I ask you, నేను నిన్ను అడుగుతున్నటువంటి, టు ఫర్గివ్ ఆల్ మై సిన్స్, నా పాపములన్నీ క్షమించండి. కమ్ ఇన్ టు మై హార్ట్ లార్డ్ జీసస్, ప్రభువైన యేసు నా హృదయములోనికి రండి. వాష్ మీ ఇన్ ద ప్రెషియస్ బ్లడ్ యు షెడ్ ఆన్ ద క్రాస్, నీవు సిలువలో కార్చిన ఆ ప్రశస్త రక్తములో నా పాపములన్నిటిని కడిగివేయండి. ఐ టర్న్ అవే ఫ్రమ్ మై వికెడ్ వేస్, నా పాప క్రియల నుంచి నేను వెనుగు తిరిగి వస్తున్నా. ఐ టర్న్ టు యు, నేను నీ వైపు తిరుగుతున్నాను. Come into my heart, Lord Jesus. నా హృదయములోనికి రండి. I will follow you all the days of my life. నా జీవితకాలం అంతా నేను నిన్ను వెంబడిస్తాను. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Amen. Amen. If you have prayed that prayer, ఆ ప్రార్థన నీవు చేసినట్లయితే, get a Bible. ఒక బైబిల్ తీసుకో. Start studying the Bible. ఈ రోజు నుంచే బైబిల్ చదవడం ప్రారంభించు. Spend much time reading, meditating on the Bible. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి, ధ్యానం చేయడానికి సమయాన్ని గడుపుతూ, spend time in worshiping and praying. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఆరాధన చేయడానికి సమయాన్ని, find a good church. ఒక మంచి సంఘం నువ్వు వెతుకు. And fellowship with other believers. ఇతర విశ్వాసులతో సహవాసాన్ని కలిగి ఉండు. God will teach you his ways. దేవుడు తన మార్గములను నీకు నేర్పిస్తాడు. You will understand the ways of God. దేవుని యొక్క మార్గములను నీవు అర్థం చేసుకోగలుగుతావు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. I'll see you next week. వచ్చే వారం తిరిగి కలుసుకుందామండి.